రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అందరూ నడిచే బాటలో కాకుండా అభివృద్ధి సంక్షేమం అనే దిక్సూచి బాటలోనే ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారని అన్నారు. ఆమదాల వలస మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డు లక్ష్మీనగర్ వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రజా సంక్షేమ పథకాల గురించి గడప గడపకు తెలియజేశారు. పథకాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా పథకాలు అందకపోతే సాంకేతిక కారణాలు అన్వేషించి అర్హులైన వారికి పథకాలు వర్ధింపుకు చర్యలు తీసుకోవాలని స్పీకర్ పలు శాఖల అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ వార్డులలో స్కూల్స్ రూపురేఖలు మార్చేలా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని చెప్పారు. అర్బన్ హెల్త్ క్లినిక్ల ద్వారా ప్రాథమిక చికిత్సలు అందించే ఉద్దేశంతో ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వం నెలకొల్పేలా చర్యలు చేపట్టిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సుమారు 60,000 జనాభా పెరిగింది. దీన్ని అందుకే మున్సిపాలిటీగా ప్రమోట్ చేశాం. ఇప్పుడు బీకార్ మున్సిపాలిటీ, ఇప్పుడు మనం ఏకార్ మున్సిపాలిటీగా దీన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు జరిగితేనే నేరుగా బడ్జెట్లన్నీ మన మున్సిపాలిటీకి రావడం జరుగుతుంది. సరే, ఆ ప్రయత్నం ఒకవైపు ఉంది. అదే సీగ్రేడ్ నగర పంచాయతీ నుంచి సీగ్రేడ్ మున్సిపాలిటీ చేశాం, సీగ్రేడ్ మున్సిపాలిటీ నుంచి బీగ్రేడ్ మున్సిపాలిటీ చేశాం, దీన్ని ఇప్పుడు ఏగ్రేడ్ మున్సిపాలిటీకి చేయమని చెప్పి ప్రభుత్వం దగ్గర మన రిప్రజెంటేషన్ కూడా ఉంది. రెండవది, ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే ఆంధ్ర వలస అనేటువంటిది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే చాలా అదృష్టవంతమైనటువంటి పట్టణం. ప్రయత్నం చేయాలి, ఆలోచన చేయాలి. రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి తాగునీటి ఎద్దరేంటి సమస్య ఏంటి చెప్పండి. ప్లానింగ్ లేకపోవటం, ఆలోచన చేయలేకపోవటం వల్ల ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధికి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి.